హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐఏసీ వెల్కమ్ టు ద హిందూ ఎటోరియల్ అనాలసిస్ కమ్ ఒ క్యాలబరీ ఇన్ రిచ్మెంట్ ఈరోజు సెకండ్ జనవరికి సంబంధించిన కంటెంట్ని క్యూరేట్ చేసి మిమ్మల్ని తీసుకురావడం జరిగింది టుడే విఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అసైన్మెంట్బరీ ఎటోరియల్ అండ్ రివిజన్ సో విల్ స్టార్ట్ ద సెషన్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్తో మనం మన సెషన్ని స్టార్ట్ చేద్దాం సో నిన్న మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం దోస్ హూ హ్యావ్ అటెంప్టెడ్ ద క్వశ్చన్ సో వాళ్ళు చూసుకోండి అమ్మా చెక్ చేసుకోండి మీది కరెక్ట్ అయిందా లేదా ఎక్కడైనా మిస్ అయిందా అన్నది మీరు చెక్ చేసుకోండి ఓకే సో దిస్ ఈస్ అవర్ క్వశ్చన్ మిస్టర్ పనగరియా ద కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్ ట్రేడ్ ఎకానమిస్ట్ హ్యాట్ సర్వ్డ్ ద ఫస్ట్ వైస్ చైర్మన్ ఓకే ఇక్కడ నీతి ఆయోగ్కి ఆయన మొట్టమొదటి వైస్ ప్రెస్ వైస్ చైర్మన్గా పనిచేశారు మిస్టర్ పనగరియా ఆయన్ని సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది నిన్న సెవెంటీన్త్ అని అన్నట్టు అన్ ఐ మీన్ అది గాబర్లో తొందరపాటు ఏదో అయిపోయింది సెవెంటీన్త్ అని రాసినట్టున్నాను సో సారీ ఫర్ దట్ సో ఇట్ యూన్ ఇటు చేంజ్ ఇట్ సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఓకే సో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు వరకు అది ప్లానింగ్ కమిషన్ని ఏదైతే రీప్లేస్ చేసిందో నీతి ఆయోగ్ ఓకే ఈ సర్వ్డ్ యాజ్ ద ప్రిపోజిషన్ మిస్ అయింది సర్వ్డ్ యాజ్ ఓకే తర్వాత ద కొలంబియా యూనివర్సిటీ అనొచ్చు కానీ ద కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నాడు చూసారా ప్రొఫెసర్ కదా సో మన నవ్వునిది సో ద వాడచ్చా చాలా మంది ప్రొఫెసర్స్లో ఆయన ఒకరు ఈస్ అ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నాడు ద కొలంబియా యూనివర్సిటీ అని అంటే వరకే కరెక్ట్ ప్రొఫెసర్ ఉంది కాబట్టి ఏ ఓకే అదమ్మా చైర్మన్ ఆఫ్ ద నీతి ఆయోగ్ ఆర్టికల్ ద మిస్ అయింది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అదే కదా దాని అక్రోనిము దాని ఎక్స్టెన్షన్ ఓకే దట్ ఈస్ నీతి ద నీతి అయోప్ విచ్ రీప్లేస్ ద ప్లానింగ్ కమిషన్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ సెవెంటీన్ అది మనకి అసైన్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ రివిజన్ ఒక ఎక్ ఓకే సో రివిజన్లో మనకి వీ హ్యావ్ గాట్ సిక్స్ వర్డ్స్ వాటిని ఫాస్ట్ ఫాస్ట్గా మనం రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం నిన్న రిపబ్లిక్ డే ప్యారేడ్కి సంబంధించి ట్యాబ్ల్యూ కదా ఫస్ట్ వర్డ్ ట్యాబ్ల్యూ అంటే ఏంటమ్మా మోడల్ కదా సో సంథింగ్ డిపెక్టింగ్ ఒక పిక్చర్ లాంటిది లేదంటే ఒక మోడల్ లాంటిది దేనైనా రిప్రజెంట్ చేసేదాన్ని మనం ట్యాబ్ల్యూ అంటాం ఓకే ఒక స్టేట్కి సంబంధించినటువంటి సెకటమ్గా మనం చెప్పుకోవడం జరిగింది సో దానికి దగ్గరగా ఉండే వర్డ్ ఏంటి బేసికల్లా ట్యాబ్ల్యూ ఇస్ ఎ సింగులర్ నా ఓకే సో సి యా ఇల్లస్ట్రేషన్ ఇల్లస్ట్రేషన్ అని చెప్పుకోవచ్చమ్మా ఎందుకంటే ఇల్లస్ట్రేషన్ అంటే ఏంటమ్మా బేసిక్గా పిక్చర్ అని పోర్ట్రేయల్ కానీ చెప్పుకోవచ్చు పిక్చర్ ఆర్ పోర్ట్రేయల్ కెన్ సేవ్ ఇల్లస్ట్రేషన్ ఇస్ పిక్చర్ ఆర్ పోర్ట్రేయల్ ఆల్ ఆర్ సేమ్ పోర్ట్రేయల్ తర్వాత మేక్ ద కట్ ఇది ఒక ఇడియమ్మా సో దీనికి అర్థం ఏంటమ్మా మేక్ ద కట్ అంటే టు సక్సీడ్ అని చెప్పుకోవడం జరిగింది సో వన్ ఈస్ నాట్ ఏబుల్ టు మేక్ ది కట్ అంటే అతను సక్సీడ్ కాలేకపోయాడు కెన్ సి విక్టోరియస్ ఓకే లేదంటే ఆ బెంచ్ మార్క్ ని టచ్ చేయగలడు దట్ ఈ సక్సీడ్ పాంప్ అన్నాడు పాంప్ నౌనే కదా పాంపస్ అడ్జెక్ట్ పాంప్ నౌన్ పాంప్ అంటే కొంచెం ఆర్భ అని చెప్పచ్చు ఓకే గ్రాండ్యూర్ అంటాం కదా స్పెక్టికల్ చూసారా స్పెక్టకల్ అన్న గ్రాండ్యూర్ అన్న పాంప్ అన్న ఇవన్నీ కూడా సేమ్ వర్డ్స్ కొంచెం పాష్నెస్తో కూడిన ఓకే కొంచెం గ్రాండ్గా ఉండడం గ్రాండ్యూర్ స్పెక్టికల్ కనుల విందు అంటాం కదా సో దోస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు పాంప్ పాంపస్ షో అంటారు ఓకే ఫుల్ ఆఫ్ పాంప్ అంటారు అంటే సింపుల్గా కాకుండా చాలా ఆర్భాటంగా తర్వాత మొమెంటస్ ఓ యూఎస్ కదా ఇది యాడ్జెక్టివ్ మొమెంటస్ మరి యాడ్జెక్టివ్ పాజిటివా నెగిటివా పాజిటివ్ మొమెంటస్ అకేషన్ అంటాం అంటే హిస్టారిక్ అని చెప్పొచ్చు Something which is very significant, okay. Historic, significant, crucial, significant, crucial, okay. Significant, crucial, yeah. important, crucial, historic, yeah. All these words mean the same. So, positive context, adjective C. So, F will be your correct answer. Next, coming to BIFIT. బీ ఫిట్ వర్బ్గా వాడతాం బీ ఫిట్టింగ్ రిప్లై అంటారు అది యాడ్జెక్టివ్ బీ ఫిట్ అనేది వర్బ్గా వాడతాం బీ ఫిట్ అంటే దానికి సరిపోయేటట్టు ఓకే యూ కెన్ కాల్ ఇట్ అస్ సూటబుల్ ఓకే బీ ఫిట్ ది సూటబుల్ అని చెప్పచ్చు ఇంకేమైనా చెప్పడానికి అవకాశం ఉందా మనకి సో వట్ వి యూస్ యూ కెన్ యూ ఆల్సో యూజ్ ద వర్డ్ అప్రాప్రియేట్ అని కదమ్మా యా అప్రోప్రియేట్ ఫిట్ అని కూడా చెప్పచ్చు

జస్ట్ అని కూడా చెప్పచ్చు జేయుఎస్టి జస్ట్నెస్ జస్ట్ జస్ట్నెస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అవన్నీ నౌన్స్ కదా యా అబ్జెక్టివ్ అయితే ఫేర్ అవుతుంది ఇంపార్షియల్ అవుతుంది యాడ్జెక్టివ్ నౌన్స్గా మార్చేటప్పుడు ఫేర్నెస్ ఇంపార్షియల్ సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు రివిజన్ బుక్యాల్బీ నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్ సైన్ ఆఫ్ ది ఫ్యూచర్ అనేటువంటి ఒక శీర్షికతో మనకి ఈరోజు ఎడిటోరియల్ రావడం జరిగింది సైన్ ఆఫ్ ది ఫ్యూచర్ అంటే ఒక భవిష్యత్ని ఇండికేట్ చేస్తుంది సైన్ ఓకే చిహ్నం గుర్తు రైట్ సో దట్ ఈస్ సైన్ అయితే ఏ నేపథ్యంలో ఈ టైటిల్ రావడం జరిగింది ద పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ మిషన్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ద డిమాండ్స్ బీయింగ్ మేడ్ ఆఫ్ ఇస్రో పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ మిషన్ ఇది ఒకటి లాంచ్ అయిందమ్మా రీసెంట్గా పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అందులో సి ఫిఫ్టీ ఎయిట్ అనే సంబంధించినటువంటి ఒక మిషన్ అది దేనికి గుర్తుగా మాట్లాడుతున్నాడు సింబల్ అంటున్నాడు కదా సో దేనికి చిహ్నం అది డిమాండ్స్ బీయింగ్ మేడ్ బై ఇస్రో ఇస్రో చేస్తున్నటువంటి డిమాండ్స్ కదొక సంకేతంగా మనం చెప్పుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు సో ఈ సీ ఫిఫ్టీ ఎయిట్ మిషన్ అంటే ఏంటి ఓకే ఇస్రో ఏం డిమాండ్ చేస్తుంది సో దాన్ని మనం తెలుసుకోవడానికి ఆర్టికల్ని చదివే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే సో దిస్ ఇస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ ఆర్టికల్ అనే విషయం మీకు అర్థమవుతుంది కదా సో సింపుల్గా టు అండర్స్టాండ్ ది ఫండమెంటల్ దేని చుట్టూ తిరగబోతుంది ఆర్టికల్ సో దాని మీద మీరు కొంచెం ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు కరెంట్ ఏదో ఒక కరెంట్ ఈవెంట్ మీద మనకి ఎట్టలు రా వస్తుంటుంది కాబట్టి సో సంథింగ్ జరిగినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్ మీద మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ఓకే సో ఇది కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి చాలా టర్మ్స్ వస్తాయి వాటిలన్నింటినీ మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం రైట్ సో టూ మిషన్స్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్ ఇన్ ద ఫైవ్ మంత్స్ సిన్స్ ఇట్స్ సక్సెస్ విత్ చంద్రయాన్ త్రీ చంద్రయాన్ త్రీ సక్సెస్ తర్వాత రెండు మిషన్స్ని లాంచ్ చేయడం జరిగింది ఇస్రో ఓకే అది కూడా ఐదు నెలల గ్యాప్లో ఫైవ్ మంత్స్ ఎప్పుడు ఆ ఫైవ్ మంత్స్ ఎప్పుడమ్మా గ్యాప్ వచ్చింది చంద్రయాన్ త్రీ సక్సెస్ అయినప్పటి నుంచి ఫైవ్ మంత్స్ గ్యాప్లో రెండు అయితే ఇస్రో లాంచ్ చేయడం జరిగింది ఓకే హ్యావ్ బీన్ బోత్ సైంటిఫిక్ ఇన్ నేచర్ రెండు కూడా సైంటిఫిక్ నేచర్ అంటే ఏంటి సార్ సైంటిఫిక్ అంటే ఏంటి సార్ సైంటిఫిక్ అంటే ఏంటంటే టెక్నాలజీకి సైన్స్కి మీకు చిన్న డిఫరెన్స్ ఉంది వాట్ ఈస్ దట్ టెక్నాలజీ ఇస్ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ సైన్స్ ఇస్ టు నో సంథింగ్ విచ్ ఇస్ అన్డిస్కవర్డ్ ఇంకా డిస్కవర్ చేయని విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించడమే అంటే స్టడీ చేద్దామని ట్రై చేయడం అంటే ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నించడాన్ని మనం ఏమంటాం సైంటిఫిక్ నేచర్ అంటాం సో సైన్స్ని ఇంకా తెలుసుకోవడం డిస్కవర్ చేయడం అన్డిస్కవర్డ్ డిస్కవర్డ్ పాత్ని డిస్కవర్ చేయడం అదే టెక్నాలజికల్ అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్న దాన్ని అప్లై చేసి మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ని రాబట్టుకోవడం రైట్ సో టెక్నాలజీని వాడుతున్నామంటే అర్థం ఏంటి సైన్స్ యొక్క అప్లికేషన్స్ని మనం వాడి మనకు కావాల్సినట్టుగా అవుట్పుట్ని మనం తీసుకురావడం సో ఇక్కడ ఏమంటున్నాడు హ్యావ్ బోత్ బోత్ బీన్ సైంటిఫిక్ ఇన్ నేచర్ అంటున్నాడు అంటే సైంటిఫిక్గా స్టడీ చేయడానికి ఆ పర్పస్తో ఈ రెండు మిషన్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ఒకటి ద ఆదిత్య ఎల్వన్ స్పేస్ ప్రోప్ టు స్టడీ ద సన్ చూసారా స్టడీ అనే పదం వాడాడు స్టడీ అంటే ఏంటమ్మా అధ్యయనం చేయడు దేన్ని అధ్యయనం చేయడానికి దాని పేరు కూడా ఆదిత్య అని పేరు పెట్టారు ఆదిత్య ఈజ్ నథింగ్ బట్ రిలేటెడ్ టు సన్ ఆదిత్య అంటే ఎవరమ్మా ఆదిత్యుడు అంటే సన్ కథ ఉద్దేశించి మనం అంటాం సో ఆదిత్య ఎల్వన్ స్పేస్ ప్రోబ్ ప్రోబ్ అంటే ఒక రకంగా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి తెలుసుకోవడానికి మనం చేసేటువంటి విచారణ లాంటిది పరిశోధన లాంటిది రైట్ ప్రోబ్ స్టడీ ద సన్ అండ్ ఎక్స్ రే పొలారిమీటర్ శాటిలైట్ ఎక్స్పో శాట్ అంటారు దాన్ని ఎక్స్రే పొలారి మీటర్ శాటిలైట్ దాన్ని సంక్షిప్తంగా మనం ఎక్స్పో గా చెప్పుకోవచ్చు టు స్టడీ పోలరైజ్డ్ ఎక్స్రేస్ ఎమిటెడ్ ఇన్ యాస్ట్రోఫిజికల్ ఫినామినా ఓకే యాస్ట్రోఫిజిక్స్లో ఈ ఎక్స్రేస్ ఏవైతే ఎమిట్ అవుతాయో పోలరైజ్డ్ అంటే వాటి డైరెక్షన్ సో ఆ ఎక్స్రేస్ యొక్క డైరెక్షన్ని స్టడీ చేయడాన్ని యూ కాల్ ఇట్ అస్ పోలరైజ్డ్ ఎక్స్రేస్ సో దే హ్యావ్ సమ్ పర్టిక్యులర్ డిరెక్షన్ సో డైరెక్షన్ని సూచించే ఎక్స్రేస్ని మనం పోలరైజ్డ్ ఎక్స్రేస్ అంటాం సో ఆ ఎమిట్ అవుతున్నటువంటి ఎక్స్రెస్ యొక్క డైరెక్షన్ని స్టడీ చేయడానికి ఈ ఎక్స్రే పొలారిమీటర్ ని అలానే సన్ని కూడా స్టడీ చేయడానికి ఆదిత్య ఎల్వన్ స్పేస్ ప్రోబ్ని వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది ఇస్రో ఓకే ఇస్రో లాంచ్ ద ఎక్స్పో సాట్ ఇన్ టూ పార్ట్ మిషన్ అంటే రెండు భాగాలుగా దాన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది ఎక్స్పో సాట్ అంటే అదే ఎక్స్రే రే పొలార్ మీటర్ శాటిలైట్ ఆన్ బోర్డ్ అ పొలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ఆన్ ఇట్స్ సి ఫిఫ్టీ ఎయిట్ ఫ్లైట్ ఆన్ జనవరి ఫస్ట్ పిఎస్ఎల్వి అనే పదం మీకు చాలాసార్లు వినుంటారు అది ఏం చేస్తుందమ్మా లాంచ్ చేయడానికి క్యారీ చేయడానికి దేనైనా క్యారీ చేయడానికి వెహికల్ అనమాట సో ఇట్ క్యారీస్ సమ్ పేలోడ్ విత్ ఇట్ ఓకే సో పోలార్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే శాటిలైట్ అంటే మీకు తెలిసిందే సో మన ఎర్త్ చుట్టూ ఆర్బిట్ చేసేది శాటిలైట్ అయితే పోలార్ సాటిలైట్ అంటే అర్థం ఏంటంటే బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ సో దాన్ని ఆర్బిట్ ఎలా తిరుగుతుందంటే నార్త్కి సౌత్కి మధ్యలో తిరగడం వల్ల దాన్ని పోలార్ శాటిలైట్ వెహికల్ అంటాం ఇప్పుడు ఈక్విటోరియల్ మనకేంటి ఈక్ ఒక గ్లోబ్ ఉందనుకోండి సో గ్లోబ్లో మనకి సౌత్ పోల్ నార్త్ పోల్ ఉంటుంది ఇక్కడ ఈక్వేటర్ ఉంటుంది ఈ డైరెక్షన్లో కాకుండా ఈ పోల్ డైరెక్షన్లో మూవ్మెంట్ ఉంటుంది నార్త్ టు సౌత్ సో దానికే అందువలన దానికి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని అంటాం సో ఆ వెహికల్ ఏం చేస్తుంది లాంచ్ చేస్తుంది రాకెట్స్ సో ఇట్ విల్ క్యారీ సమ్ పే లోడ్ విత్ ఇట్ సో దేన్నైతే క్యారీ చేస్తుందో దాన్ని పేలోడ్ అంటాం అయితే తీసుకెళ్లే దాన్ని వెహికల్ అంటాం లాంచ్ వెహికల్ అంటాం సో అదే పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ ఫ్లైట్ని జనవరి ఫస్ట్న ఆన్ బోర్డ్ చేసుకుంది అని చెప్తున్నాను ద రిలేటివ్ టైమింగ్ ఆఫ్ దీస్ లాంచెస్ మేబి ఏ కో ఇన్సిడెంట్స్

సైంటిఫిక్ అనేది ఫార్మర్గా తీసుకుంటే టెక్నాలజికల్ మెషన్స్ అనేది లేటర్ అవుతుంది అంటే ఎప్పుడైనా మనకి రెండు విషయాల మీద ప్రస్తావన వచ్చినప్పుడు ఫార్మర్ అని దేన్ని సూచిస్తాం ఫస్ట్ దాన్ని దేన్నైతే ఫస్ట్ ప్రస్తావించామో దాన్ని ఫార్మర్ అంటాం సెకండ్ ప్రస్తావన వచ్చింది అంటే ఆ సీక్వెన్స్లో ఇక్కడ ఈ సీక్వెన్స్లో ఫస్ట్ సైంటిఫిక్ రెండోది సె టెక్నాలజికల్ అంటే ఇది ఫార్మర్ అవుతుంది అది లేటర్ అంటాం సో లేటర్ అన్నట్టు చూసారా ఫేవర్ ఆఫ్ ద లేటర్ సో ఫేవర్ ఆఫ్ ద టెక్నాలజికల్ మెషన్స్ అంటే అటువైపు ఎక్కువగా మనకి టెక్నాలజికల్ మిషన్స్ ఎక్కువగా ఇస్రో లాంచ్ చేస్తుంది ఓకే స్క్యూడ్ అంటే ఏంటంటే ఎసిమెట్రిక్ అనే మీనింగ్ వస్తుంది స్క్యూడ్ అంటే ఎసిమెట్రిక్ అంటే నాట్ ఈక్వల్ రెండిటికి సమాన హోదా లేకపోవడం అంటే టెక్నాలజికల్ మిషన్స్ వైపు ఎక్కువ మనకి ఇస్రో లాంచ్ చేయడం జరుగుతుంది కాకపోతే ఈసారి మాత్రం రెండూ కూడా మనకి ఏమన్నాడు సైంటిఫిక్ ఇన్ నేచర్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకే సో అది చాలా మనసుకి హాయి కలిగించేటువంటి విషయం చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం ఆర్ట్నింగ్ అంటున్నాడు ఎందుకంటే టెక్నాలజికల్ మిషన్స్ ఎప్పుడు ఎక్కువైపోతున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో ఒక సైంటిఫిక్ మిషన్స్ రెండు కూడా లాంచ్ అవ్వడం అనేది చాలా ఆనందదాయకం రైట్ అయితే అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ రీసెర్చ్ ఓకే రీసెర్చ్ డిస్కవరీ కోసం వాళ్ళు ఇట్లా చేయడం అన్నది ఇది సైంటిఫిక్ స్టడీ అంటే అర్థం అదే కదమ్మా రీసెర్చ్ పర్పసే కదా మనం కొత్తగా సాధించేది అంటే స్టడీ చేయడం కోసమే మనం ఇన్వెస్ట్ చేయాలి ఇక్కడ రీసెర్చ్ అంటున్నాడు ఇన్ ద సెన్స్ ఆఫ్ డిస్కవరీ అంటే కనుక్కోవడం కదా సో దోస్ సైన్స్ ఓరియెంటెడ్ మిషన్స్ హ్యావ్ ఆల్ బీన్ ఎక్సెప్షనల్ ఇన్ దేర్ ఓన్ రైట్ సో చాలా గొప్పగా వాటిని కొనియాడుతున్నారు ఇక్కడ సైన్స్ ఓరియంటెడ్ మిషన్స్ అంటే కొత్తగా తెలుసుకోవాల్సినవి పరిశోధన చేసి నేర్చుకోవాల్సినవి సైన్స్ ఓరియంటెడ్ మిషన్స్ హ్యావ్ ఆల్ బీన్ ఎక్సెప్షనల్ చాలా బాగా వాటికి మంచి రెస్పాన్స్ ఓకే వాటి యొక్క మెషన్స్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు అధిగమించగలిగారు ఐ మీన్ దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్

ఓకే స్పేస్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్ అది సెకండ్ ఓన్లీ అంటున్నాడు చూసారా ఓన్లీ ద సెకండ్ స్పేస్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్ అయితే అది అని మనం నేర్చుకున్నాం ఎక్స్రే పోలరైజేషన్ స్టడీ చేయడానికి కోసమే కదా కాకపోతే అది హయ్యర్ ఎక్స్రే ఎనర్జీస్ని అంటే ఇంకా హయ్యర్ రేంజెస్లో హయ్యర్ ఎనర్జీస్లో ఎమిట్ అయ్యేటువంటి ఎక్స్రేస్ని స్టడీ చేయడానికి ఎక్స్పోజ్ ఎక్స్పోసాట్ని వాడడం జరిగింది కంపేర్ టు యువర్ నాసాస్ ఇమేజింగ్ ఎక్స్రే పొలారీమిటరీ ఎక్స్ప్లోరర్ ఇది నాసాకు సంబంధించినటువంటి ఎక్స్ప్లోరర్ ఇమేజింగ్ ఎక్స్రే పొలారిమీట్రీ ఎక్స్ప్లోరర్ సో వాటితో పోల్చుకుంటే మన ఎక్స్రే అనేది హయ్యర్ ఎనర్జీస్తో డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్స్పోసెట్ సో ఇట్స్ పోలిక్స్ పేలౌట్ రియలైజ్డ్ బై ద రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విల్ ట్రాక్ ఎక్స్రేస్ ఇన్ ద ఎయిట్ టు థర్టీ కిలో ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ రేంజ్ అండ్ అబ్జర్వ్ ఎమిషన్స్ ఫ్రమ్ అరౌండ్ ఫిఫ్టీ సోర్సెస్ ఇన్ ఫైవ్ ఇయర్స్ పోలిక్స్ పేలోడ్ పేలోడ్ అంటే మనం చెప్పుకున్నాం దేన్నైతే మనం క్యారీ చేస్తుందో ఆ లాంచ్ వెహికల్ క్యారీ చేసే ఐటమ్స్ని మనం పేలోడ్ అంటాం ఓకే సో ఇప్పుడు మనం పేలోడ్ ఇప్పుడు ఎలా చెప్పాలి ట్రైన్ ఒక ట్రైన్ కానీ బస్సు కానీ కార్ కానీ అది లాంచింగ్ వెహికల్ అనుకుంటే దాంట్లో ఉండే ప్రయాణించే వాళ్ళని మనం ఏమంటాం పేలోడ్ అంటాం సో దేన్నైతే అది క్యారీ చేస్తుందో దాన్ని పేలోడ్ అంటాం సో ఇక్కడ పోలిక్స్ పేలోడ్ అన్నాడు ఆ పేలోడ్ని మనం పోలిక్స్ అంటాం ఇక్కడ ఓకే రియలైజ్డ్ బై ద రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని కనుక్కోవడం జరిగింది సో దాని పని ఏంటంటే ఇట్ విల్ ట్రాక్ ఎక్స్రేస్ ఎక్స్రేస్ని ట్రాక్ చేయడమే దాని పని అది కూడా రేంజ్ ఏంటమ్మా ఎయిట్ టు థర్టీ కిలో ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ రేంజ్లో ఉండే ఎక్స్రేస్ని ట్రాక్ చేయడమే ఈ పోలిక్స్ పేలోడ్ యొక్క ముఖ్య ఫంక్షన్ అనమాట ఫంక్షన్ అండ్ అబ్జర్వ్ ఎమిషన్స్ ఫ్రమ్ అరౌండ్ ఫిఫ్టీ సోర్సెస్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఐదు రానున్న ఐదు సంవత్సరాల్లో ఫిఫ్టీ సోర్సెస్ నుంచి ఎమిషన్స్ని అబ్జర్వ్ చేయడమే దాని పని సో ద ఎక్స్పెక్ట్ పేలోడ్ బై ఇస్రోస్ యూఆర్ రావ్ సాటిలైట్ సెంటర్ విల్ స్టడీ ఎక్స్ రేస్ ఆఫ్ ఎనర్జీ పాయింట్ ఎయిట్ టు వన్ ఫిఫ్టీన్ కిలో ఎలక్ట్రాన్ వోల్ట్ అండ్ చేంజెస్ ఇన్ కంటిన్యూస్ ఎక్స్రే ఎమిషన్స్ అలానే యూఆర్ రావ్ సాటిలైట్ సెంటర్ ఇస్రోకి సంబంధించినటువంటి యూఆర్ రావ్ సాటిలైట్ సెంటర్ సో వాళ్ళ ఎక్స్ పేలోడ్ పేరేంటి ఎక్స్ ఎక్స్సి ఎక్స్పెక్ట్ అనొచ్చు ఎక్స్ స్పెక్ట్ సో ఆ పేలోడ్ ఎవరికి సంబంధించిందమ్మా ఇస్రోకి సంబంధించినటువంటి యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ సో దాని పర్పస్ ఏంటంటే ఇట్ విల్ స్టడీ ఎక్సరేజ్ ఆఫ్ ఎనర్జీ పాయింట్ ఎయిట్ టు ఫిఫ్టీన్ కిలో ఎలక్ట్రాన్ వోల్ట్ అండ్ చేంజెస్ ఇన్ కంటిన్యూస్ ఎక్స్రే మిషన్స్ సో ఎమిట్ అయ్యేటువంటి ఎక్స్రేస్ ఏవైతే ఉంటాయో కంటిన్యూస్గా అవి ఎమిట్ అవుతుంటాయి కదా సో వాటిలో వచ్చే చేంజెస్ని గమనించడమే దీని యొక్క పని అలానే దాన్ని ఎనర్జీ రేంజ్ కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పాయింట్ ఎయిట్ టు ఫిఫ్టీన్ కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్ టుగెదర్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు షెడ్ లైట్ ఆన్ ఇంటెన్స్ ఎక్స్రే సోర్సెస్ సచ్చస్ పల్సర్స్ అండ్ బ్లాక్ హోల్స్ అయితే ఈ ఎక్స్రే సోర్సెస్ అనమాట ఈ పల్సర్స్ బ్లాక్ హోల్స్ ఎప్పుడు కూడా ఎక్స్రేస్ ఎమిట్ చేస్తూ ఉంటాయి సో వాటిని ఆ ఇంటెన్స్ అంటే చాలా ఇంటెన్స్గా ఉండేటువంటి ఆ ఎక్స్ ఎక్స్రేస్ని స్టడీ చేయడం కోసమే ఈ రెండు మిషన్స్ కలిపి టుగెదర్ అన్నట్టు చూసారా సో రెండు కలిసి కూడా మనకి చాలా వాటి మీద ఇంకొంత ఎక్కువ నాలెడ్జ్ని అయితే మనకి ఇవ్వడంలో సహకరిస్తాయి హెల్ప్ చేస్తాయి ఎక్స్పెక్టెడ్ టు షెడ్ లైట్ షెడ్ లైట్ అంటే మనకి తెలియని విషయం మీద అవగాహన కల్పించడం షెడ్ లైట్ అంటే అర్థమంటే అక్కడ మీనింగ్ అవేర్నెస్ కల్పించడం తెలియని విషయాన్ని మనం డిస్కవర్ చేసేలాగా చేయడం దట్ ఈస్ కాల్డ్ లైట్ ఇప్పుడు లైట్ వేస్తే ఏమవుతుంది తెలియని కనిపించని విషయం కనిపిస్తుంది కదా లైట్ పడటం వల్ల సో ఇక్కడ షెడ్ లైట్ అంటే అక్కడ అదే మీనింగ్ సో తెలియని విషయాలు మనం తెలుసుకునే విధంగా మనకి తోడ్పడతాయి రెండు కలిసి ఏంటమ్మా అవి ఇంటెన్స్ ఎక్స్రే సోర్సెస్ ఈ పల్సర్స్ కావచ్చు బ్లాక్ హోల్స్ కావచ్చు బ్లాక్ హోల్స్ తెలుసు కదా ఫుల్ గ్రావిటీ ఇట్ హ్యాస్ ఇన్ఫైనట్ గ్రావిటీ విత్ ఇట్ దేన్నైనా దానిలోకి లాక్కునేటువంటి తత్వం సో అవి ఎక్కువగా ఎక్స్రే సోర్సెస్గా వాటికి పేరు పల్సర్స్ అండ్ బ్లాక్ హోల్స్ వాటి గురించి మీరు మరింత స్టడీ చేయాలనుకుంటే యూ కెన్ డూ సమ్ ఎక్స్ట్రా రీసెర్చ్ ఆన్ దాట్ సో నౌ బీ విల్ ఫోకస్ ఆన్ దోరియల్ దెన్ అగైన్ ద సైన్స్ టెక్నాలజీస్ క్యూ సైన్స్ టెక్నాలజీ క్యూ అనుకున్నాం కదా ఇందాక అసమానత ఎస్సిమెట్రీ అనుకున్నాం కదా సైన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నామా టెక్నాలజీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నామా సో ఆ బ్యాలెన్స్నే మనం స్క్యూ అంటాం అక్కడ అసమానత అని చెప్పుకోవడానికి స్క్యూ అనే పదం వాడతాం ఈజ్ ఎ రిమైండర్ దట్ ఇస్రో అమాంగ్ ద వరల్డ్ స్పేస్ ఫేరింగ్ ఆర్గనైజేషన్స్ హ్యాస్ యునీక్ నీడ్స్ అండ్ ప్రయారిటీస్ సో దానివల్ల మనకి ఒక రిమైండర్ మనకి మనకు ఒక గుర్తు చేస్తుంది అనమాట ఏంటది ఆ అసమానత అనేది దేన్ని గుర్తు చేస్తుంది ఇస్రో అమాంగ్ ద వరల్డ్స్ స్పేస్ ఫేరింగ్ ఆర్గనైజేషన్స్ అయితే ఇస్రో వరల్డ్లో పోల్చుకుంటే కనుక దానికి కొన్ని యునీక్ నీడ్స్ ఉన్నాయి యునీక్ నీడ్స్ అండ్ ప్రయారిటీస్ ప్రాధాన్యతలు ఉన్నాయి ఇస్రోకి చాలా యునిక్ నీడ్స్ ఉన్నాయి అలానే యునిక్ అయితే ఉన్నాయి అనేది చెప్తున్నాడు దిస్ ఈజ్ ఎగ్జాంప్లిఫైడ్ బై ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద సి ఫిఫ్టీ ఎయిట్ మిషన్ రెండవ విడత సెకండ్ పార్ట్ అంటున్నాడు చూసారా సి ఫిఫ్టీ ఎయిట్ మిషన్కి సంబంధించి రెండో ని మనం దీనికి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అని చెప్తున్నాడు ఆఫ్టర్ లాంచింగ్ ఎక్స్పోసాట్ ఇన్ సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్ సర్క్యులర్ ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్ ద ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ద రాకెట్ లోవర్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్ హై ఆర్బిట్ అండ్ అన్ఫోల్డ్ సోలార్ ప్యానెల్స్ బికమింగ్ అ రుడిమెంటరీ సాటైట్ అండ్ ఆర్బిటాల్ టెస్ట్ బెడ్ ఫర్ ద దెన్ పేలోడ్స్ ఇట్ క్యారీ ఎక్స్పోసాట్ ని లాంచ్ చేసిన తర్వాత అది ఎక్కడ లాంచ్ చేశారంట సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్ సర్క్యులర్ ఆర్బిట్ అరౌండ్ దర్త్ సో రౌ ఎర్త్ చుట్టూ సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఉండేటువంటి సర్క్యులర్ ఆర్బిట్లో ఎక్స్పో శాట్ని లాంచ్ చేయడం జరిగింది తర్వాత ఆ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ద రాకెట్ అంటే లాస్ట్ స్టేజ్ రాకెట్ దానికి దానికి అదే త్రీ ఫిఫ్టీ కిలోమీటర్ హై ఆర్బిట్లోకి అది లోవర్ అయిపోయిందంట ఫోర్త్ స్టేజ్లో వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ అండ్ అన్ఫోల్డ్ అన్ఫోల్డ్ అంటే రిలీజ్ చేసింది సోలార్ ప్యానెల్స్ని రిలీజ్ చేసింది బికమింగ్ ఏ రుడిమెంటరీ శాటిలైట్ రుడిమెంటరీ అంటే నాట్ అడ్వాన్స్డ్ వెరీ బేసిక్ అనే మీనింగ్ వస్తుంది సంథింగ్ ఈజ్ ఇన్ అ రుడిమెంటరీ స్టేజ్ అంటే ఇంకా అడ్వాన్స్డ్ కాకుండా ఇంకా జస్ట్ అప్పుడప్పుడే ఇన్ఫాంట్ స్టేజ్లో ఉంది బేసిక్ స్టేజ్లో ఉంది అని చెప్పడానికి రుడిమెంటరీ అనే పదాన్ని మనం వాడతాం విచ్ ఈస్ నాట్ మచ్ సోఫిస్టికేటెడ్ సో సోఫిస్టికేటెడ్కి యాంటోనిమ్ అవుతుంది రుడిమెంటరీ అండ్ ఆర్బిటాల్ టెస్ట్ బెడ్ ఫర్ ద టెన్ పేలోట్స్ ఇట్ క్యారీ సో అది క్యారీ చేసినటువంటి పది పేలోట్స్ని ఓకే ఆర్బిటాల్ టెస్ట్ బెడ్ అంటే టెస్ట్ బెడ్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసే ముందు అది సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్నది టెస్ట్ చేయడానికి దేని మీద అయితే మనం ప్రయోగిస్తాం దాని మనం ఆర్బిటాల్ టెస్ట్ బెడ్ అంట ఇక్కడ ఆర్బిటాల్లో టెస్ట్ చేస్తారు కాబట్టి దాన్ని ఆర్బిటాల్ టెస్ట్ బెడ్ అనే పదాన్ని వాడటం జరిగింది టెన్ పేలోడ్స్ ఇట్ క్యారింగ్ చెప్పాను కదా ఆ క్య పేలోడ్స్ అంటే మనం క్యారీ చేస్తున్న వాటిని ఏమన్నా వాట్ ఎవర్ వీఆర్ క్యారింగ్ విత్ అస్ సో దట్ లాంచ్ వెహికల్ క్యారీస్ ఆల్ దీస్ పేలోడ్స్ అవి పదున్నాయంట అంట దీస్ ఆర్ అ రేడియో పేలోడ్ బై ద కేజే సోమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ అ డివైస్ టు మెజర్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ చూసారా ఈ రేడియో పేలోడ్ ఆ రేడియో పేలోడ్ ఎవరు తయారు చేశారంటే కేజే సోమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేస్తుందంట ఆ పేలోడు అండ్ ఏ డివైస్ అలానే వేరే ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక డివైస్ని కూడా కనుక్కోవడం జరిగింది దాని పని ఏంటంటే టు మెజర్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ఎల్బిహెచ్ ఓకే సో వీళ్ళేమో రేడియో పేలోడ్ని తయారు చేశారు కేజే సోమయ్య ఇన్స్టిట్యూట్ వాళ్ళు అలానే ఆ డివైస్ అల్ట్రావైలెట్ రేడియేషన్ని మెజర్ చేయడానికి కావాల్సినటువంటి డివైస్ని ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ వాళ్ళు దాన్ని తయారు చేశారు గ్రీన్ క్యూబ్ సాట్ ప్రొపల్షన్ యూనిట్ అండ్ ఎ గ్రీన్ మోనోప్రపల్లెన్ థర్స్టర్ అండ్ ట్యాంటలం బేస్డ్ రేడియేషన్ షీల్డ్ హీటర్లెస్ హాలోక్యాథోడ్ అండ్ నానో సాటిలైట్ ప్లాట్ఫామ్ ఆల్ ఫ్రమ్ ప్రైవేట్ ఎంటిటీస్ ఇవన్నీ కూడా ప్రైవేట్ ఎంటిటీస్కి సంబంధించినటువంటి కాంపొనెంట్స్ రేడియేషన్ షీల్డ్ అంటున్నాడు టాంటలం బేస్డ్ మోనో ప్రొపెలెంట్ థర్స్టర్ సో ఇవన్నీ కూడా ఆ ఫంక్షన్కి హెల్ప్ అయ్యేటువంటి ఎంటిటీస్ ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రైవేట్ ఎంటిటీస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా ఇవన్నీ సేకరించబడ్డాయి అండ్ అండ్ ఇంటర్ ప్లానెటరీ డస్ట్ కౌంటర్ అ ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ అండ్ ఏ హై ఎనర్జీ సెల్ ఫ్రమ్ ఇస్రో సెంటర్స్ ఇస్రో సెంటర్స్ నుంచి హై ఎనర్జీ సెల్స్ని కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ ఇంటర్ప్లానిటరీ జస్ట్ కౌంటర్ ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ హై ఎనర్జీ సెల్ ఇవన్నీ కూడా ఇస్రో సెంటర్స్ నుంచి వీళ్ళు అప్టైన్ చేసుకున్నారు దిస్ ఈస్ ఓన్లీ ద థర్డ్ టైమ్ ఇస్రో హ్యాస్ ఆపరేటెడ్ ద పిఎస్ఎల్వి ఫోర్త్ స్టేజ్ ఇన్ దిస్ వే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ విధంగా పిఎస్ఎల్విని ఫోర్త్ స్టేజ్లో ఈ విధంగా ఎప్పుడు ఆపరేట్ చేయలేదంట ఓకే దిస్ ఈజ్ ఓన్లీ ద థర్డ్ టైం ఇది కేవలం మూడోసారి మాత్రమే ఇస్రో ఇలా ఆపరేట్ చేయడం యాజ్ సచ్ ద ఫిఫ్టీ ఎయిట్ మిషన్ రిప్రజెంట్స్ అ యూనియన్ ఆఫ్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ సైంటిస్ట్ యాస్పైరింగ్ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండియాస్ ప్రైవేట్స్ ప్లేస్ ఫైట్ సెక్టర్ ఈ సి ఫిఫ్టీ ఎయిట్ మిషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నామా యూనియన్ అంటున్నాడు యూనియన్ అంటే వీళ్ళందరి యొక్క కలయిక ఎవరి కలయిక ప్రొఫెషనల్ సైంటిస్ట్ వారి యొక్క ఆస్పిరేషన్స్ అలానే సైన్స్లో ఇంకా బాగా మేము ఉన్నత స్థానాలకు వెళ్ళాలి ఇంకా బాగా పరిశోధనలు చేయాలి అని ఎవరైతే యాస్పైర్ ఆస్పిరెంట్స్ అంటాం కదా యాస్పైరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే బాగా ఫ్యూచర్లో మేము సైన్స్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో అటువంటి వాళ్ళని అలానే ఇండియాస్ ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ సెక్టర్ సో వీళ్ళందరి యొక్క యాస్పిరేషన్స్ యొక్క కలగలిపే సి ఫిఫ్టీ ఎయిట్ మిషన్గా చెప్తున్నాడు దిస్ అగైన్ ఈజ్ ఎ వినెట్ ఆఫ్ ది డిమాండ్స్ ఆఫ్ ఇస్రో ఇట్సెల్ఫ్ యాజ్ ఇట్ నావిగేట్స్ ఎన్ ఎరా ఇన్ విచ్ అర్మనెంట్ లూనార్ స్టేషన్ సీమ్స్ ఇనవెటల్ ఓకే దిస్ ఇస్ అగైన్ వినట్ అన్నాడు వినెట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎ బ్రీఫ్ ఎవోకేటివ్ డిస్క్రిప్షన్ ఎవోకేటివ్ అంటే మనల్ని గుర్తు తీసుకొచ్చేలాగా చేయడం దేనైనా వెనక్కి తీసుకెళ్ళి మనల్ని ఆ ఫీలింగ్స్ని అరోజ్ చేయగలడం ఓకే పాత మనం నెమరు చే నెమరు చేసుకునే విధంగా మనల్ని వెనక్కి తీసుకెళ్ళడాన్ని ఈ కాలిటాస్ వినెట్ దిస్ ఇస్ అగైన్

డెత్ ఈజ్ ఇనవిటబుల్ ఓకే ఒక పర్మనెంట్ లూనా స్టేషన్ అనేది ఖచ్చితంగా సాధ్యమే ఓకే అనివార్యమే అంటాం దట్ ఈస్ ఇనవిటబుల్ డ్రాయింగ్ యాజ్ మచ్ ఆన్ టెక్నాలజికల్ కేపబిలిటీస్ యాజ్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ మిషన్స్ హ్యూమన్ కైండ్స్ నాలెడ్జ్ ఆఫ్ ద యూనివర్స్ ఓకే డ్రాయింగ్ యాజ్ మచ్ ఆన్ టెక్నాలజికల్ కేపబిలిటీస్ టెక్నాలజీ పరంగా మనం ఎంత క్యాపబుల్గా ఉన్నామో సైంటిఫిక్గా కూడా మనం అలానే స్ట్రాంగ్ అవ్వాలి బేస్డ్ ఆన్ సైంటిఫిక్ మిషన్స్ సైన్స్ బాగా పెరుగుతుంటేనే కదా టెక్నాలజీ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎందుకంటే సైన్స్ మీద మనకి పట్టొస్తేనే సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ లర్నింగ్ న్యూ థింగ్స్ టెక్నాలజీ ఈజ్ అప్లైయింగ్ దోస్ నోన్ థింగ్స్ సో ఈ రెండింటినీ అయితే బ్యాలెన్స్ చేయాలి హ్యూమన్స్ నాలెడ్జ్ ఆఫ్ ది యూనివర్స్ ఓకే ఈ సైంటిఫిక్ మిషన్స్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు యూనివర్స్ పట్ల మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని మరింత విస్తారం చేసుకోవటందుకు ఈ మిషన్స్ బాగా హెల్ప్ అవుతాయి అని చెప్తున్నాడు దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇది కొంచెం ఈ టర్మ్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా మోనో ప్రొపెలెంట్ అని థ్రస్టర్ అని రేడియేషన్ షీల్డ్ అని సో ఇవన్నీ ఆ మిషన్లో వాడేటువంటి ఎక్విప్మెంట్ సో దీన్ని మీరు జాగ్రత్తగా చదువుకోవాలి ఏమైనా ఇంపార్టెంట్గా మీకు వర్డ్స్ ఏమైనా కనిపిస్తే వాటిని మీరు అండర్లైన్ చేసుకోవడము రాసుకోవడం చేసుకోండి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టు డేస్ టెటోరియల్ నవ్ వీ విల్ టాక్ అబౌట్ వకాబిలి సో వెరీ ఫస్ట్ వర్డ్ ఇస్ సొలిడారిటీ అమ్మ సొలిడారిటీ ఇస్ బేసికలీ నౌన్ సొలిడారిటీ అంటే అర్థం ఏంటి సొలిడారిటీ అంటే మనం వారికి ఇచ్చేటువంటి సంఘీభావం అంటాం సో వెన్ యూ సపోర్ట్ సమ్ వన్ దట్ ఈస్ కాల్డ్ షో యువర్ సపోర్ట్ దట్ ఈస్ సొలిడారిటీ అకార్డ్ అనొచ్చు కన్సెన్సస్ అనొచ్చు కెమెరా సో ఫ్యాక్టరీ వర్కర్స్ వాయిస్ ద సొలిడారిటీ విత్ ద స్ట్రైకింగ్ స్టూడెంట్స్ యూనిటీ ఆర్ అగ్రిమెంట్ ఆఫ్ ఫీలింగ్ ఆర్ యాక్షన్ సో యూనిటీ సో అందరికీ ఒక ఏకాభిప్రాయం రావడం వారితో మనం అంగీకరించడం వారి అభిప్రాయాన్ని మనం గౌరవించగలడం లేదంటే అంగీకరించగలడం ఏకీభవించడం దట్ ఈస్ సోలిడారిటీ నెక్స్ట్ కన్సెన్సెస్ ఇది కూడా అగ్రిమెంట్ కదా కన్సెన్సెస్ ఇస్ నౌన్ విచ్ మీన్స్ అగ్రిమెంట్ సో డిజగ్రిమెంట్ అనొచ్చు మైనార్టీ వ్యూ అని కూడా అనొచ్చు ఇది యాంటోనియం అగ్రిమెంట్ కన్కార్డ్ హార్మోని దీస్ ఆర్ సెనమ్స్ కన్సెన్సెస్ వారందరూ ఒక ఏకాభిప్రాయానికి రావటం కన్సెన్సస్ ద జనరల్ కన్సెన్సెస్ ఇన్ ఆఫీస్ ఇస్ దట్ హీ కాన్ డూ హిస్ జాబ్ ఆ జాబ్ అతను చేయలేరని అందరికి ఒక ఏకాభిప్రాయం అయితే ఉంది టర్న్ అ బ్లైండ్ ఐ టర్న్ అ బ్లైండ్ ఐ అంటే పట్టించుకోకపోవడం దేన్నైనా ఇగ్నోర్ చేయడం టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటే మనకి ఐ ఉంది బట్ వీల్ టర్న్ అంటే మనం గుడ్డి వాళ్ళ ప్రవర్తించడం అంటే అర్థం ఏంటి గుడ్డ వాళ్ళ ప్రవర్తించడం అంటే గుడ్డి వాళ్ళని నటించడమా కాదు సో వెన్ యూ ఆర్ ట్రై టు ఇగ్నోర్ సంథింగ్ మీకు కనిపించినా దాన్ని మీరు పట్టించుకోకుండా దాన్ని ఇగ్నోర్ చేయడం ఇదో ఇగ్నోర్ సంథింగ్ దట్ యూ నో ఇస్ రాంగ్ మేనేజ్మెంట్ ఆఫ్ అండ్ టర్న్ బ్లైండ్ ఐ టు బుల్లింగ్ ఇన్ ద వర్క్ ప్లేస్ సో ఎక్కడైనా ఎవరైనా ఎవరైనా హెరాస్ చేస్తున్నా దాన్ని పెద్దగా పట్టించుకోదు మేనేజ్మెంట్ పట్టించుకున్నట్టుగా ఉంటుంది డిటర్ డిటర్ ఇస్ ఎ వర్బ్ డిటరెన్స్ ఇస్ అ నౌన్ డిటరెంట్ ఇస్ అన్ అడ్జెక్టివ్ డిటర్ అంటే మనల్ని డిస్కరేజ్ చేసే విధంగా అనే మీనింగ్ వస్తుంది ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయమ్మా సో డిటర్ మీన్స్ విచ్ ఇస్ ట్రయింగ్ టు డిస్కరేజ్ యూ విచ్ ఇస్ ట్రాయింగ్ టు డీమారలైజ్ యూ విచ్ ఇస్ ట్రాయింగ్ టు డిశ్యుయేట్ యూ సో ఆల్ దీస్ వర్డ్స్ మీన్ డిటర్ హై ప్రైసెస్ ఆర్ డిటరింగ్ అలాట్స్ ఆఫ్ యంగ్ కపుల్స్ ఫ్రమ్ బయింగ్ హౌసెస్ సో కొత్త కపుల్స్ కొనాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళని అవి బాగా డిస్కరేజ్ చేస్తున్నాయి తర్వాత సర్క్యూటస్ దిస్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్ వాట్ ఈస్ మీన్ బై సర్క్యూటస్ విచ్ ఇస్ నాట్ స్ట్రైట్ కంప్లీట్గా ట్రెస్ అండ్ టర్న్స్ ఓకే సర్కమ్ లొక్యూటరీ అనొచ్చు లేదంటే మియాండ్రింగ్ అనొచ్చు వైండింగ్ వైండింగ్ అంటే ఏంటి ఇదే కదా వైండింగ్ సో సర్క్యూటస్ ఇస్ లైక్ విచ్ ఇస్ నాట్ అ స్ట్రైట్ పాత్ ఓకే నాట్ స్ట్రైట్ ఆర్ డిరెక్ట్ రౌండ్ అబౌట్ వి టుక్ సర్క్యూటస్ రూట్ టు హోమ్ అంటే కంప్లీట్గా దిట్ ఈస్ నాట్ అ స్ట్రైట్ పాత్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ బైండింగ్స్ బీఫ్ బీఫప్ అన్నది ఒక ఫ్రేజల్ వర్బ్ ద కంపెనీ హ్యాస్ ఇన్వెస్టెడ్ లెవెన్ మిలియన్ డాలర్స్ టు బీఫప్ అంటే టు ఇంక్రీజ్ ఓకే టు ఇంక్రీజ్ అగ్మెంట్ అనొచ్చు సప్లిమెంట్ అనొచ్చు అంటే ఉన్నదానికి ఇంకొంచెం యాడ్ చేయటం సో దట్ టు స్ట్రెంగ్ టు మేక్ సంథింగ్ స్ట్రాంగర్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ మరింత ఇంపార్టెంట్ కానీ స్ట్రాంగ్గా చేయడాన్ని యూ కాల్ ఇట్ బీఫ్ అప్ తర్వాత ఇన్డిస్క్రిమినేట్ ఇది యాడ్జెక్టివ్ అమ్మా ఇన్డిస్క్రిమినేట్ అది కూడా నెగటివ్ ఇన్డిస్క్రిమినేట్ యూజ్ యూజ్ ఈజ్ యువర్ నౌన్ ఇండిస్క్రిమినేట్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్ అయితే దీన్ని అర్థమైన చూడండి ఒకసారి యూజెస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ద ఇన్డిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కెన్ కాజ్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అంటే ఒక కంట్రోల్ లేకుండా విచ్చలవిడిగా ఓకే ఇష్టానుసారంగా అంటాను చూసారా కేర్లెస్గా హ్యాప్ హజర్డ్ ఎయిమ్లెస్ కేర్లెస్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్ నాట్ షోయింగ్ కేర్ఫుల్ చాయిస్ సో సరిగ్గా ప్లాన్ చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని యూ కాల్ ఇట్ అస్ ఇండిస్క్రిమినేట్ ఇన్విటబుల్ దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఇందాకే వచ్చింది కదా ఇన్వెటబుల్ అనివార్యము అనవాయిడబుల్ ఓకే ప్రీడిస్టైన్డ్ ఇన్ఎక్సారబుల్ అన్అవాయిడబుల్ ఇవన్నీ కూడా సేమ్ వర్డ్స్ ఎవరు తప్పించలేనిది ద యాక్సిడెంట్ వాజ్ ద ఇనవిటబుల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ కేర్లెస్నెస్ సో కేర్లెస్నెస్ ఉంది కాబట్టి ఇంకా అది జరగాల్సిందే ఇనవిటబుల్ ఎవరు కూడా దాన్ని తప్పించలేరు అనివార్యం సో సర్టన్ టు హ్యాపెన్ జరిగి తీరాల్సిందే అండ్ అనేబుల్ టు బి అవాయిడెడ్ ఆర్ ప్రివెంటెడ్ నెక్స్ట్ అసైన్మెంట్ అమ్మా సో అసైన్మెంట్ ఆఫ్ ద డే ఈరోజు మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఈరోజు అసైన్మెంట్ ఆఫ్ ద డే ఇది స్టెప్పింగ్ డౌన్ చూడండి అమ్మ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా స్టెప్పింగ్ డౌన్ ఎఫర్ట్స్ టు ఊస్ట్ ద రూలింగ్ బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఇన్ హర్యానా ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్ డ్యూ టు లేటర్ దిస్ ఇయర్ ద కాంగ్రెస్ ఆన్ మండే అనౌన్స్ ద స్లీ ఆఫ్ ప్రీ పోల్ ప్రామిసెస్ సచ్జ్ రీస్టోరింగ్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అండ్ త్రీ యూనిట్స్ సారీ త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ ఫ్రీ పవర్ ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ దీన్ని మీరు జాగ్రత్తగా చదివి ఇందులో ఉండే గ్రామాటికల్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కొత్త ఎడిటోరియల్తో కొత్త విషయాలతో మేము ముందుకు వచ్చేస్తా అంతవరకు కీప్ లర్నింగ్ కీప్ ఎంజాయింగ్ అలానే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ఇంటూ ఐఏసీ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ యూర్ క్యాన్ సార్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే